హాయ్ ఎవరీవన్. ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని సుమారుగా 350 ఏళ్ళు నీళ్లలో ఉంచారు. ఆ తర్వాత నీటిలోంచి ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి బయటికి తీసి భక్తుల దర్శనార్థం ఉంచుతున్నారు. స్వామివారి విగ్రహాన్ని నీటిలోంచి బయటికి తీసిన తర్వాత 48 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకుంటున్నారు. మరి ఆయన ఎవరో కాదు, అత్తి వరదరాజ స్వామి. ఆయన విగ్రహం స్పెషాలిటీ ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీయడం వెనుక అంతరార్థం ఏంటి, ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. తమిళనాడు కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి ఆలయం ఎన్నో విశిష్టతలకు మారుపేరుగా నిలుస్తుంది. ఈ ఆలయంలో స్వామివారిని 40 ఏళ్లకోసారి నీటిలోంచి బయటికి తీసి పూజిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ స్వామివారి విగ్రహాన్ని నీటి లోపల ఉంచుతున్నారు. అత్తి వరదరాజస్వామి అనే ఈ పేరు స్వామివారికి ఎలా వచ్చిందంటే, అత్తి చెట్టు, ఫిక్ ట్రీ, ఈ చెట్టు యొక్క భాగాలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. అంతేకాకుండా ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మదేవుడు అత్తి వరదరాజస్వామిని 1000 అశ్వమేధ యాగాలు చేయాలని భూమి మీదకి పంపించారంట. అయితే ఒక అశ్వమేధ యాగం చేయాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది నేను 1000 అశ్వమేధ యాగాలు ఎలా చేయాలి అని బ్రహ్మంగారిని వేడుకున్నారంట. అయితే ఆయనే స్వామివారికి ఒక సూచన చేశారంట. తమిళనాడులోని కాంచీపురం ఈ ఆలయంలో ఒక అశ్వమేధ యాగం చేస్తే సరిపోతుంది అని సూచించారంట. అయితే తన చేతితోనే స్వామివారి విగ్రహాన్ని, అంటే అత్తి చెట్టుతోని స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పంపించారనేది ఒక నానుడి ఉంది. 1000 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయం 500 ఏళ్ల వరకు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పూజలు చేసేవారు. రాజులు కూడా వీటిని ఎంతో ఈ ఆలయాన్ని ఎంతో పెద్దగా విస్తరించారు. ఆలయాల్లో ప్రాకారాలు నిర్మించడం గాని, కొలనులు కట్టడం గాని, శిల్ప సంపదను సమకూర్చడం గాని చేశారు. మొదటగా చోళులు, ఆ తర్వాత పల్లవులు, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని చాలా విస్తరింపజేశారు. ఈ ఆలయాన్ని బహు సుందరంగా చాలా గొప్పగా నిర్మించారు. అయితే 500 ఏళ్ల తర్వాత దక్షిణ భారతదేశానికి విదేశీయుల రాక ప్రారంభమైంది. పెద్ద ఎత్తున దండయాత్ర చేసేవాళ్ళు. అప్పుడు మన రాజులు చాలా వీక్ అవ్వడం వల్ల విదేశీ రాజులు ఇక్కడి ఆలయాలను కొల్లగొట్టేవారు, దోపిడీ చేసేవాళ్ళు. ఈ ఆలయంలోని నగలు, బంగారం, నిధులు అన్ని ఎత్తుకెళ్లేవారు. ఇది ఒకసారితో ఆగిపోయేది కాదు, మరలా మరలా వచ్చి ఆలయంలో ఉన్న వజ్ర వైఢూర్యాలు, బంగారం అంతా దోచుకెళ్లేవారు. ఆలయంలోని వజ్ర వైఢూర్యాలు, నగరులు ఇవి దోచుకెళ్లడం కాకుండా శిల్ప సంపదను నాశనం చేసేవారు. అయితే ఈ క్రమంలో అత్తి వరదరాజస్వామి వారి విగ్రహాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ఎవరికి తెలియకుండా స్వామివారి విగ్రహాన్ని దాచిపెట్టారు. అత్తి వరదరాజస్వామి ఆలయంలోనే అనంత సరస్ అనే పుష్కరిణి ఉంటుంది. అందులో 17 అడుగుల లోతులో ఒక సిమెంట్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో స్వామివారి విగ్రహాన్ని దాచిపెడతారు. అంటే ఈ నీటిలో ఈ స్వామి ఈ ఒక సిమెంట్ బాక్స్ లో స్వామివారి విగ్రహాన్ని దాచిపెడతారు అన్నమాట. ఈ అత్తి వరదరాజస్వామి ఆలయంలో స్వామివారిని చూడాలంటే 24 మెట్లు పైకెక్కాలి. మరి కిందున్న స్వామివారిని విగ్రహాన్ని చూడాలంటే 24 మెట్లు లోపలికి దిగి వెళ్ళాలి. ఈ ఆలయం యొక్క విస్తీర్ణం 24 ఎకరాలు. 24 అనే సూత్రం ఆధారంగా గాయత్రి మంత్రం మూలంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే స్వామివారిని 40 ఏళ్లకోసారి బయటికి తీసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. బయటికి తీసిన తర్వాత 48 రోజుల పాటు స్వామివారు భక్తులతో పూజలు అందుకుంటారు. మరి స్వామివారి విగ్రహాన్ని 40 ఏళ్లకే తీయాలని ఏమైనా ఆగమ నియమాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. భక్తులు వారి జీవితంలో ఒక్కసారైనా ఈ స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో 40 ఏళ్లకు ఒకసారి తీస్తున్నారు. అయితే స్వామివారి విగ్రహాన్ని మరోసారి రెండోసారి దర్శించుకుంటే
జన్మ ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తుంటారు. 40 ఏళ్లకు ఒకసారి తీసే అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఆంగ్లేయుల కాలంలో కూడా అత్తి వరదరాజస్వామి వారికి ఇష్ట దైవంగా ఉన్నాడు. తెల్లవాళ్ళు కూడా పెద్ద ఎత్తున కానుకలు సమర్పించేవారు. రాబర్ట్ క్లైవ్ ఆయన స్వామివారికి భక్తితో మకర కన్ని అనే నగరం బహుకరించారు. అంతేకాకుండా బ్రిటిష్ అధికారులు కలెక్టర్లు చాలా పెద్ద ఎత్తున వారికి తోచిన బహుమతులు సమర్పించేవారు. వీటన్నిటిని కూడా ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టారు. స్వామివారిని 40 ఏళ్ల తర్వాత బయటికి తీసి ఊరేగించే క్రమంలో ఈ నగలు అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. మరి స్వామివారి విగ్రహాన్ని నీటిలో ఉంచడం వెనుక మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామివారి విగ్రహాన్ని బ్రహ్మ తయారు చేశామని చెప్పుకున్నాం కదా, అయితే బ్రహ్మ యొక్క ఉష్ణం వేడి వల్ల ఈ స్వామివారి విగ్రహం తయారైందంట. అందువల్ల స్వామివారిని చల్లబరచడానికి ఈ అనంత సరస్సు పుష్కరంలో ఉంచుతున్నారని ఒక నానుడి ఉంది. స్వామివారి విగ్రహాన్ని ఇప్పటి వరకు 1852, 1892, 1937, 1979 సంవత్సరాల్లో బయటికి తీసి పూజలు అందించినట్టు ఆధారాలున్నాయి. అయితే అంతకు ముందు తీసిన ఆధారాలు ఏవి మనకు దొరకడం లేదు. మరి చెట్టు భాగాలతో తయారు చేసిన ఈ విగ్రహం నీళ్లలో ఉంచితే చెడిపోదా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఈ చెట్టు ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ అదేనండి. ఏంటంటే ఈ అత్తి చెట్టు ఫిట్ ట్రీ, ఈ అత్తి చెట్టు భాగాలతో చేయడం వల్ల ఇది నీటిలో ఉంచితే చెడిపోదంట. ఉసిరి చెట్టు కానీ ఈ అత్తి చెట్టు కానీ నీటిలో ఉంచడం వల్ల ఇంకా చాలా షైన్ అవుతుందంట, ఇంకా చాలా బాగా అవుతుందంట నీటిలో ఉంచడం వల్ల. అదే దీని స్పెషాలిటీ. ప్రస్తుత సంవత్సరం అంటే 2019 జూలై 1 నుంచేని స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. 17 ఆగస్టు 2019 వరకు అంటే 48 రోజుల పాటు ఈ స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 38 రోజులు శయన రూపంలో, మిగతా 10 రోజులు నిల్చోబెట్టి అంటే నిల్చున్న స్వామివారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే స్వామివారు పడుకోబెట్టి మరియు నిల్చుని ఈ దర్శనమివ్వడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెట్టు భాగాలతో తయారైన స్వామివారి విగ్రహం నిల్చోబెట్టి 48 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించలేమోనని ఈ విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రాకతో కాంజీపురంలోని ఆలయం కిటకిటలాడుతోంది. భారతదేశం నలుమూలల నుంచి జనం తరలివచ్చి అత్తి వరదరాజస్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈసారి స్వామిని చూడకపోతే మళ్ళీ 40 ఏళ్ల వరకు చూడలేకపోతామని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.